हेलो व्यूवर्स ఈరోజు మనం అందరికీ ఇష్టమైన ఆలు భుజిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఉడకబెట్టిన బంగాళ దుంపను తొక్క తీసుకుందాం. ఇంకా ఇప్పుడు 500 గ్రాముల శనగ పిండి వేసుకుందాము. అలాగే పసుపు, ఇంకా ఆమ్చూర్. ఆమ్చూర్ అంటే ఏందో అనుకుంటారు, ఆమ్చూర్ అంటే ఏం లేదు, పచ్చి మామిడికాయని ఎండబెట్టి పొడి కొడతారు అంతే. ఇంకా వాము, వాము వల్ల అజీర్తి సమస్యలు తగ్గుతాయి. ఇంకా జీలకర్ర పొడి, చాట్ మసాలా, కారం పొడి, కొద్దిగా తినే సోడా, ఇంకా రుచికి తగినంత ఉప్పు. ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కొంచెం నూనె వేడి చేసుకుని మన మిశ్రమంలోకి వేసుకోవాలి. బాగా చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఒకవేళ అవసరమైతే కొద్దిగంత నీళ్లు వేసుకుని కలుపుకోవచ్చు. పిండి బాగా కలుపుకున్న తర్వాత ఉత్తుకునే మెషిన్ లోకి తీసుకుందాము. మేము ఇక్కడ సన్న రంధ్రాలు ఉన్నది వాడుతున్నాము, మీరు ఏదైనా వాడచ్చు, అది మీ ఇష్టము. నూనె వేడెక్కింది, ఇంకా పిండిని ఒత్తుకుందాము. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చేయి కాలకుండా జాగ్రత్తగా ఒత్తుకోవాలి. బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని ఇంకా దింపేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా మంచి కలర్ వచ్చింది. ఇంకా నింపేసుకుంటున్నాము.
ఇంకా మన ఆలూ బూజి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.